हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो को नचते प्लीज लाइक शेयर सब्सक्राइब चैनल पे गुर्तुंदु कदा मट्लम मानिचम फ्रेंड्स मा तम्मुडु मात्लाडबोतुन्नाडु ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏజెండి ఏజెండి సాసెండి ముందుగా ఇస్తున్నండి మిత్రులందరికీ నమస్కారం మట్టిలో మాణిక్యం యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ మీ అందరికీ స్వాగతం నేను మీ మాణిక్యాలరావు కోనపరెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సేంద్రియ వ్యాపారంలో మరి రైతు అనేక పాట్లు పడాల్సి వస్తుంది అంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా పక్షుల్ని పారదోలడం కానివ్వండి లేదు ఎలుకల్ని మందు లేకుండా పారదోలటం చేయడం కోసం ఇది ఒక ట్రిక్ అండి ఇది శబ్దం చేసే గాలి పంక అనొచ్చు కొన్ని ప్రాంతాల్లో గిరక గిరక అని కూడా అంటారు ఇది ఎక్కువగా మనకి మామిడి ఇతరత్ర పండ్ల తోటల్లో చెట్లకు పైన కడితే ఈ యొక్క గాలి తరంగాలకి ఈ అటు ఇటు తిరగడం వల్ల శబ్దం చేయడం వల్ల పక్షులయి పంట నష్టం ఉండదని చెప్పి పెడతారు అదే విధంగా నేను ఒరిచేలో విపరీతమైన ఎలుకలు అవి ఉండటం వల్ల వాయి మందు పెడితే కూడా తినే పరిస్థితి కనపడలేదు అదే విధంగా రామచిలుకలు కూడా ఈ ఆకుమడి వేసినప్పుడు ఆ గింజల్ని కొన్ని వందల సంఖ్యలో వచ్చి ఏరుకుని తీసుకెళ్లిపోతాయి అప్పుడు మడి పల్చనైపోయి రేపొద్దున నాటుకోవడానికి రైతు చాలా ఇబ్బంది పడతాడు ఈ పరిస్థితుల్లో ఈ పంకాని నేను ఏర్పాటు చేశాను దీనివల్ల ఏంటంటే ఏదో ఒక్క కాసేపు గాలి రాకపోతే అలా స్తబ్దుగా ఉండిపోద్ది తర్వాత గాలి వీచినప్పుడు అలా కూడా అది వేగంగా ఆ విధంగా తిరుగుతూ డిస్టర్బ్ చేయడం వల్ల ఈ పక్షులు కానీ అదే రాత్రి సమయాల్లో అయితే ఎలుకలు కానీ పగలు ఉడతలు పక్షులు కానీ ఈ శబ్దాలకి భయపడిపోయి రావు కావున దీన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఎవరి ఇళ్ళలో అయినా సరే అయినా మామిడి ఆ జామ ఇటువంటి చెట్లు ఉన్నప్పుడు దీన్ని కనుక పైన తగిలించుకున్నట్టయితే ఈ శబ్దానికి పక్షులు దూరంగా పారిపోతాయి దీనివల్ల కొంత ఫలసాయాన్ని మనం అధికంగా పొందవచ్చు ఈ గిరక శబ్దం కూడా అంత ఎబ్బెట్టుగా ఏముండదు చూడటానికి వినటానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది వీణులు విందుగానే ఉంటుంది కాబట్టి రైతాంగం మరి వారి వారి పొలాల్లో ఒక ఎకరంలో ఒక రెండు ఇట్లాంటి గిరకాలు పెట్టుకున్నట్టయితే పక్షుల బారి నుండి మరియు ఎలుకల బారి నుండి మనం పంటని రక్షించుకున్న వాళ్ళం అవుతాము